90 न्यूज़ को स्वागत। చాలా సంతోషకరము. మరి అదే విధంగా యాక్షన్ ఎయిడ్ సంస్థ తోడ్పెట్టారటువంటి ఇర్ఫాన్ గారికి, ఆర్టిక్ స్వచ్ఛంద సేవ సంస్థ అధినేత అయినటువంటి సాల్వర్ సార్ గారికి, మరి మార్కెట్ హెడ్కార్ట్ వైస్ చైర్మన్ తిమ్మప్ప గారికి, అయితే శ్రీకాంత్ రెడ్డి గారికి, చంద్రకాంత్ రెడ్డికి నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క విశేషాల గురించి, దీని గురించి ఆవశ్యకత గురించి మన మధ్యలో ఉన్నటువంటి ఆర్టిక్ స్వచ్ఛంద సేవ సంస్థ ఫౌండర్ దళిత సమైక్య నాయకులు అయినటువంటి కట్ట సౌందర్సాల్ గారు మాట్లాడుతున్నారు. పెద్దలు సాబిస్ రెడ్డి గారికి, మిత్రులు తిమ్మప్ప గారికి, చంద్రకాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి నాకు చాలా సాయం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సమావేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కోవిడ్ బాధితులకి ఈరోజు ఆధునిలో 100 మందికి కోవిడ్ సహాయార్థం ఉన్నటువంటి కిట్లు పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే గారిని రమ్మని చెప్తే ఆయన సంతోషంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా దగ్గర రావడం మాకు చాలా హర్షణీయము. సో ఒక రెండు మాటలు మాత్రమే చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆయనకి ఒక చిన్న సన్మానం చేసిన తర్వాత ఈ పంపిణీ చేసి కార్యక్రమం ముగిద్దామని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, కోవిడ్ విషయంలో మాత్రము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధలు కష్టాలు అందరికీ తెలిసినవే. ఈ కష్టాలు బాధల అంశాల్లో మా సంస్థ ఒక్కసారి ఒక నివేదిక లేదా ఒక అధ్యయనం చేసినప్పుడు చాలామంది మూడు విషయాలను మేము అధ్యయనం చేశాం. మొదటిది ఏంటంటే, ఆర్థిక పరంగా పేదలు ఎంత చితికిపోయారు. ఆర్థిక పరంగా చితికిపోవడం అని అంటే, మరి 2.5 సంవత్సరాలుగా లాక్డౌన్లు, బంద్లు, ఆ తర్వాత వ్యాపారాలు జరగకపోవడము, కూలీలు దొరకపోవడం. చెప్పారు, చాలా చెప్పారు సార్ స్వామిదాస్ గారు. ఒక 15-20 ఇయర్స్ నుంచి మా సంస్థ వాళ్ళు ఆర్డి సంస్థతో కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ ఆధుని అండ్ అడ్జసెంట్ ఏరియాస్లో ఇక్కడ. సో ఈ ఎస్పెషల్లీ కార్యక్రమం ఏమంటే, మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే కోవిడ్ గురించి అవగాహన పెంచడానికి మేము చాలా వర్క్ చేస్తూ ఉన్నాము. కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఒక 5-6 విషయాల మీద మేము ఎక్కువ ఫోకస్ చేసి వర్క్ చేస్తూ ఉన్నాము. ఒకటి ఏమంటే, మేము కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది ఉంటుంది, అందరికీ తెలుసు మీకు. ఒక 15-16 పాయింట్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి ఏమంటే, మీరు ఇప్పుడు మాస్క్ వేసుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు అదొకటి. దాని తర్వాత ఎప్పుడు మీరు క్లీన్ చేసుకోవాలి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి, శానిటైజర్ యూస్ చేసుకోవాలి, ఏమైనా దగ్గర ఉంటే డాక్టర్ దగ్గరకు పోవాలి, అలాంటి 15 పాయింట్స్ మీద మేము ఎక్కువ అవగాహన పెంచుతున్నాం అన్ని ఏరియాస్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. యాక్షన్ ఎయిడ్ అయితే 43 దేశాల్లో పనిచేస్తుంది. ఇక్కడ మేము ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తాము, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము పనిచేస్తాము. నేను ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో నుండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వర్క్ చేస్తాం మేము. సో ఇలాగే ఇలాంటి కిట్స్ కూడా మేము ఇవ్వాలని అనుకున్నాము. ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక విషయం మీద, ఆహార భద్రత మీద మేము వర్క్ చేస్తూ ఉన్నాము, పావర్టీ ఎలివియేషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇది ఒకటి చేస్తున్నాము. ఇప్పుడు దాకా మేము ఒక
15,000 किट्स इच्छा वेरे वेरे डिस्ट्रिक्स वेरे वेरे एरिया सो हैदराबाद सिकंदराबाद चला जो इकड़ा कर्नूल डिस्ट्रिक्ट चाहमनि नैन पट्टी आफीस में इकानी ना आध्नी अंदर तो कल वर्कमी इकड़ा कर्नूल अलागे यमिगनूर आत्मकूर वेरे वेरे डिफरेंट डिफरेंट डिविजन सो अंदर एनजीओ हेल्प दींटो कोविड एवरेवरको अलांट वाल वल्नरबिलिटी एक्व वल्नरबिलिटी अंत चाल निरुपेद संस्थ द्वारा दीनों कल अवकाश रामदास कंदोड़ी अन्नी वाले सहकू मुझे पड़ने व्यक्ति आर्थिक संस्थ द्वारा मुझे संस्थ ने बहुत इंप्रूवेंट पेद सहकार अन्नी रखा अंदर की अडा नि व्यक्ति आने मत पेर अंदर भागाने मम्मी गुर्तपेकोनी कार्यक्रम को आह्वान प्रत्येक अंदर धन्यवाद इन संस्थ द्वारा इरफा मैं आदि व्यक्ति आये आ संस्था पनचे का गौरव मनमीद आदन मीद आ गौरव द्वारा पेर अंदे बहुत उदेश समस्या इतना लेदने आलोचे पैस्थित दादापू कौता एरिया वाली आनंद एरिया वाली मंदिर की मंच मन तो कार्यक्रम अंदर समस्या धन्यवाद अदेका इरफान गारू प्रत्येक धन्यवाद लेकिन दादापुर अंदर रादी उन्नवां वाले गत चूस चाल मंद एवर करोना कष्टो एवर करोना बाधपड़नारो वालू आ रोज ये वार्ड मावा वाली वाला वालत सहकारा वार्ड अच्छे पैसा चयन से प्रोत्साहन तरह वार्ड चैसे